నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఆట మొదలయ్యింది అనే శీర్షికతో ప్రధాన వార్తాపత్రికల్లో కేటీఆర్ గారు చేసినటువంటి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హల్చల్ అవుతా ఉన్నాయి. సో నిజంగానే అంటే గవర్నమెంట్ ఏర్పడి మహా అంటే ఒక 10 రోజులు అయింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే 6 గ్యారెంటీల మీద, అదేవిధంగా రైతు బంధు మీద, రైతు రుణమాఫీ మీద సంతకాలు చేస్తామన్న అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ గారు తీసుకొని ఈరోజు దాని మీద విమర్శలు చేయడం జరిగింది. సో దీని మీద సీతక్క గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మన ముందు అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. కౌశిక్ ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మరి కేటీఆర్ గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా అంటే ప్రభుత్వానికి కాస్త టైం ఇవ్వాలి ఇంకా, ఎందుకంటే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చక్కదిద్దుకోవాలి. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా కాంగ్రెస్ ఒక్కసారి మాటిచ్చిందంటే చేస్తుంది అనేది ఏదైతే వీళ్ళు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారో, మరి ఏ విధంగా ఉంది పరిస్థితులు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చూస్తే కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది మా అంటే ఒక 10 రోజులు అవుతుంది. సో దీని మీద ఆల్రెడీ 2 రోజుల్లోనే 2 గ్యారెంటీల మీద సంతకం చేశారు. సో రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది, ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మరి కేటీఆర్ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా కేటీఆర్ గారు మన మతిస్థి మీద కోల్పోయి మాట్లాడినట్టుగా కనబడతాం. ఎందుకంటే వారే అన్నారు 6 నెలల వరకు మేము ఏం మాట్లాడామని చెప్పి కేటీఆర్ గారే స్వయానా మాట్లాడి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 వారం రోజులు అవుతా ఉంది. వారే టీఆర్ఎస్ ప్రభుత్వం 520 వారాలు వారు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదు. కానీ మేము వచ్చి 1 వారం రోజులు అవుతా ఉంది, మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఆల్రెడీ పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మేము 100 రోజులలో మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి మేము ఎలక్షన్ సందర్భంగా చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. దానిలో భాగంగా పెద్ద ఎత్తున రివ్యూలు జరుగుతూ ఉన్నాయి, అధికారుల మార్పు జరుగుతూ ఉంది. మా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఈ అన్నిటికీ సమాధానం చెప్పకుండా వాళ్ళ తప్పులు ఏ విధంగా బయటపడతాయో అని చెప్పి భయపడుతూ అధికారం లేకపోతే ఉండలేమనే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఏమో 6 నెలల వరకు మాట్లాడినన్నాడు, హరీష్ రావు గారు ఆల్రెడీ విమర్శలు చేస్తూ ఉన్నారు, సిఆర్ గారు పల్లరాజశ్రెడ్డి ఏకంగా ప్రభుత్వం కూలుతుందని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అంటే అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయని, ముఖ్యమంత్రి మారుతాయని చెప్పేసి మా మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ దుష్ప్రచారమే టీఆర్ఎస్ పార్టీకి అంటున్నట్టుగా కనపడతా ఉంది. దానిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజుకొక మాటలు, పూటకొక మాట మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేయబోతున్నాం. దాని కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. కానీ చూస్తే ఒకవైపు మీకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాని విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే చేత కాని పథకాలు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనేది కూడా మాట్లాడడం జరిగింది. అంటే మేము అనుగాహన హామీలు ఇచ్చినా మీరు అంటున్నారు కదా, మేము 4,000 పింఛన్ ఇస్తాను అనేది మీరు 5,000 ఇస్తున్నారు, మేము 15,000 రైతు బంధు ఇస్తానంటే మీరు 16,000 ఇస్తున్నారు, మేము 10 లక్షలకు ఆరోగ్యశ్రీకి ఇస్తానంటే మీరు 15 లక్షలు ఇస్తాను. మరి ఎట్లా ఈ మీ కూడా ఇచ్చింది అనుగాహన హామీలు అన్నట్టే కదా. మాది అనుగాహన హామీలు అన్నప్పుడు మాకన్నా మీరు ఎక్కువ చెప్పినట్టే మీది కూడా అనుగాహన హామీలే కదా. మీది అనుగాహన హామీలు అని మీరు భావించినట్లయితే మాది కూడా అనుగాహన హామీలు అని చెప్పేసి మీరు భావించుకోవచ్చు. మాకు అభ్యంతరం ఏం లేదు, ఎందుకంటే మేము వేగంగా ప్రకటించలేదు. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి, ప్రజలకు వాస్తవ రూపంలో ఉన్నటువంటి అప్పులు వారు చెప్పలేదు. ఎందుకంటే ఆనాడు జీవోలు కూడా ఎదేచ్చగా నెట్లబెట్టే వాళ్ళు కాదు. అదేవిధంగా శ్వేతపత్రం ఆనాడు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, అధికారులతో ఏనాడు రివ్యూ చేసిన సందర్భం చూడలేదు. కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లయితే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నష్టం జరిగే అవకాశం ఉంది. వారు ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషించలేరు, ఎందుకంటే వారు చెప్పిన మాటలకు ఈ రాష్ట్రంలో చేసిన అప్పులకి వృధా ఖర్చులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ప్రజలంతా వాస్తవ విషయాలు తెలిసినట్లయితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కనీసం సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయంగా పబ్బం నెట్టుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా విశ్వాసంలో తీసుకోవడం లేదు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 వారం రోజుల కాలంలోనే అద్భుతమైన పాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రజావాణి జరుగుతూ ఉంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా అక్కడ ప్రజల యొక్క వాణి వింటూ ఉన్నారు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, అధికారులు మంచిగా పెద్ద ఎత్తున రివీల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ప్రజల ముందు డొమైన్లో ప్రజలను డొమైన్లో పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా శ్వేతపత్రం రిలీజ్ చేయబోతూ ఉన్నప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏందని చెప్పేసి ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి
కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాను. కానీ ఇప్పుడు మీరు పెట్టినటువంటి రెండు హామీలలో ఏదైతే ఈ బస్సు ప్రయాణం ఉచితం అనేది మహిళలకు ఏదైతే ఉందో దాని మీద ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తునటువంటి ఉద్యమాలు చేస్తామన్నారు. ఏంటి దీనికంటే ఇది కొంతమంది మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి యాగే తప్పితే ఇందులో పసలేదని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఇప్పుడు మెట్రో రైలు వచ్చినప్పుడు ఆటో వాళ్ళు కూడా ధర్నా చేశారు, బస్సులు ఒక సందర్భంగా వస్తున్నప్పుడు ఆటో వాళ్ళకు ప్రాబ్లం అయింది, క్యాబులు తెలంగాణ రాష్ట్రంలో యూబర్ కావచ్చు ఓలా క్యాబులు వచ్చినప్పుడు కూడా ఆటో వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళ బాధలు వాళ్ళే. ఇక్కడ ఏంటంటే ప్రజా సౌకర్యార్థం మేమైతే ఎలక్షన్ గ్యారెంటీలు అయితే ప్రకటించినాము, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వలేదని చెప్పి కర్ణాటకలో బదనాలు చేశారు ఎలక్షన్ సందర్భంగా. తెలంగాణ రాష్ట్రం ఉచితాలు ఇస్తుంటే మళ్ళీ ఒక ప్రాబ్లం. అంటే ఉచితాలు పెద్ద ఎత్తున అక్కడ ఇచ్చిరు కాబట్టి ఆ ప్రభుత్వం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేపర్ ప్రకటనలు ఇచ్చి తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పి కర్ణాటక మీద నెపం నెట్టి తెలంగాణ రాష్ట్రంలో కావద్దు రావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేలు కోసం కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసిరు. ఆ విమర్శలు ఎవరు ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉచిత ప్రయాణం అంటే దాదాపు 2 కోట్ల మంది మహిళలకు ఉపయోగం జరుగుతూ ఉంది, దాంతో మహిళా సాధికారత పెరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ప్రచురం అవుతూ ఉన్నాయి. మహిళల యొక్క జిహెచ్డిపి కూడా పెరిగే అవకాశం ఉందని, రాష్ట్ర జిహెచ్డిపి పెరిగే అవకాశం ఉందని, అదేవిధంగా మహిళలు సపోజ్ ఇప్పుడు ఉప్పల్లో ఒక మహిళ ఒక పని మనిషిగా అక్కడ ఉద్యోగం చేస్తే వారికి 2000 రూపాయలు వస్తాయి, అదే ఈ బస్సు ప్రయాణం ఫ్రీగా ఇవ్వడం తోటి జూబ్లీస్లో ఉద్యోగం చేస్తే 10000 రూపాయలు. అంటే మహిళలకు సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది గణనీయంగాని, మహిళల మీద అఘాయిత్యాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఒక బస్సులో గతంలో 50 మంది కెపాసిటీ ఉంటే అంత 30 మంది మగవాళ్ళు 20 మంది ఆడవాళ్ళు ఉండరు. ఇప్పుడు 40 మంది మగ ఆడవాళ్ళు 10 మంది మగవాళ్ళు ఉన్నప్పుడు డామినేషన్ వారిదే కాబట్టి వారు ఇంకా వారి మీద అఘాయిత్యాలు తగ్గుతాయని, అవేర్నెస్ పెరుగుతుందని, అదేవిధంగా బస్సులలో ప్రయాణం చేయడం మూలంగా పొల్యూషన్ తగ్గుతుందని, అదేవిధంగా రోడ్డు స్పేస్ తగ్గుతుందని, ట్రాఫిక్ జామ్ తగ్గుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ప్రజెంటేషన్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటే ఓరలేనటువంటి నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ చేసే ప్రయత్నం వారు చేస్తారు. అదేవిధంగా ఆటో వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నెలకు దాదాపు అంటే 14000 రూపాయలు ఏదో ఇచ్చే కార్యక్రమం కూడా ఆల్రెడీ తీసుకున్నది, ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయబోతుంది. అంటే మేము ఎలక్షన్ సందర్భంగా చెప్పడం జరిగింది, నెలకు ఎంత ఇస్తామనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేము 12000 రూపాయలు ఇస్తానంటే టీఆర్ఎస్ పార్టీ 14000 రూపాయలు ఏదో ఫిట్నెస్ ఛార్జెస్ తక్కువ చేస్తామని చెప్పడం జరిగింది, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. కానీ ఇప్పుడు ఏదైతే రైతు బంధు విషయంలో 16000 రూపాయలు అన్నారు, అది నిజంగానే అమలయ్యే అవకాశం ఉందంటారా? మేము 15000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే ఇప్పుడు సీజన్ దగ్గరలో వచ్చింది కాబట్టి ఇంకా గైడ్ లైన్స్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలకు కావచ్చు అదేవిధంగా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి మేము భావించాం కాబట్టి పూర్వంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 5000 రూపాయలు ఇచ్చిందో దాని ప్రకారం మేము రిలీజ్ చేసినాం. 100 రోజులలో మేము చెప్పినటువంటి గ్యారంటీ 15000 రూపాయలు ఇవ్వబోతాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి వ్యాఖ్యాన్ని మేము నిజం చేయడానికే పనిచేస్తాం. అదేకాక మాది ప్రజాప్రభుత్వం, వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి ప్రజావేదికల ద్వారా ప్రజావాణిలో వినిపించవచ్చు, అదేవిధంగా సెక్రటరీలో వారు రావచ్చు, ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడవచ్చు, మీడియా యథేచ్ఛగా వార్తలు రాయొచ్చు, ప్రచారం చేయొచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. మాది ప్రజల ప్రభుత్వం, మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉండడం కోసం రాలేదు. మేము కనీసంగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మేము ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కౌశిక్ గారు.